ప్రగతి ఛానల్కు స్వాగతం. కోవిడ్ ఆంక్షలతో జీవితంపై తరుగుతున్న సంతృప్తి, ఈ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోటి చుట్టుపై రోకటిపోటు చందంగా మధ్యతరగతి బతుకులను కరోనా మహమ్మారి అసంతృప్తిమయం చేసింది. భవిష్యత్తుపై భయాందోళనలు మిగిల్చింది. లాక్డౌన్లు, ఇళ్లకే పరిమితం కావడం, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటివి తెలియకుండానే వారిలో జీవితంపై అసంతృప్తి భావన కలిగిస్తున్నట్లు బ్రిటన్కు చెందిన ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ తాజా సర్వే తేల్చింది. కరోనా తలెత్తిన తర్వాత ప్రజల్లో జీవితంపై సంతృప్తి స్థాయి సగటున 4% తగ్గిపోగా భవిష్యత్తుపై ఆందోళన 9% పెరిగినట్టు పరిశోధకులు లెక్కగట్టారు. బతకడం కోసం తాము చేస్తున్న పనులేమి అంత గొప్పవి కావన్న అసంతృప్తి ప్రజల్లో అంతకంతకు పెరుగుతున్నట్లు గుర్తించారు. సర్వేలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 3.20 లక్షల మంది నుంచి పరిశోధకులు అభిప్రాయాలు సేకరించారు. కోవిడ్ ఆంక్షలు, లాక్డౌన్ నిబంధనల కారణంగా అప్పటి వరకు ఒక పద్ధతిలో సాగిపోతున్న దైనందిన జీవితం ఒక్కసారిగా ఛిద్రమైపోయింది. చాలామంది కోవిడ్కు గురయ్యారు, ఆప్తులను కోల్పోయారు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి, స్వేచ్ఛగా బయటకు తిరిగే పరిస్థితి లేకపోయింది, ఇతరులకు దూరం పాటించక తప్పలేదు, నెలల తరబడి ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది. ఇవన్నీ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఒంటరిగా ఉన్నామన్న భావనను కలిగించాయి. వీటికి తోడు కరోనా సమయంలో ఆదాయం తగ్గడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో అప్పులు చేయక తప్పలేదు. ఇలా ఆర్థికంగా దిగజారాల్సి రావడము చాలామందిని కొంగదీసి జీవితంలో సంతృప్తి లేకుండా చేసినట్లు నిపుణులు విశ్లేషించారు. 2018-19లో తాము ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండేవారమని సర్వేలో పాల్గొన్న చాలామంది చెప్పినట్లు ఓఎన్ఎస్ నివేదిక పేర్కొంది. ఇక మానసిక ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలి. ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కూడా కోవిడ్ కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్టు తాజా విశ్లేషణలో పేర్కొంది. ఆర్థిక అస్థిరత, నిరుద్యోగం, భవిష్యత్తుపై భరోసా లేకపోవడం, సామాజిక సంబంధాలు దెబ్బతినడం, వ్యాయామం లేకపోవడం, దైనందిన జీవితంలో ప్రతికూల మార్పులు రావడమే ఇందుకు కారణాలని ఆ సంస్థ పేర్కొంది. ప్రజల మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి. ఉద్యోగాలకు, ఆదాయానికి భద్రత కల్పించాలి. మునుపటి జీవన పరిస్థితులను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని ఓఈసీడీ సూచించింది. ఈరోజు కోవిడ్ ఆంక్షలతో జీవితంపై తరుగుతున్న సంతృప్తి గురించి తెలుసుకున్నాం కదా. ఇక మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.